Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నారా లోకేష్ అడ్రస్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. రాష్ట్రంలో రెండే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి 150కి పైగా ఎమ్మెల్యేలున్న అధికార వైఎస్ఆర్సీపీ, రెండవది గత ఎన్నికలలో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచిన జనసేన పార్టీ. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా జనసేనను వీడి వైసీపీలో చేరిపోయారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మార్చిన రాజకీయ సమీకరణం ఇది. ఇంతకీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎక్కడ? చంద్రబాబు ప్రెస్ మీట్లు లేవు, జూమ్ మీటింగులు అసలే లేవు, నారా లోకేష్ సుడిగాలి పర్యటనలు లేవు, ముఖ్యమంత్రి పైన లోకేష్ పొలిటికల్ పంచ్లు లేవు. అసలేం జరుగుతోంది? టీడీపీలో ఎందుకింత నైరాస్యం? తెలుగు సినీ పరిశ్రమలో టీడీపీకి బోలెడంతమంది మద్దతుదారులు ఉన్నారు, కానీ సినీ పరిశ్రమ సమస్యలపై వాళ్ళెవరూ గట్టిగా నిలబడలేకపోతున్నారు. ఈ గ్యాప్ పవన్ కళ్యాణ్కి బాగా ఉపయోగపడింది. అధికార వైసీపీతో పవన్ పోరాటం వల్ల ఏం జరగబోతోంది అనేది వేరే చర్చ. వైసీపీని ఓడించేంత సీన్ ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్కి లేదు. కానీ ఈ సున్నితమైన సమయంలో, ఈ కీలకమైన సమయంలో టీడీపీ గైర్హాజరు. అందున టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ అజ్ఞాతవాసం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ జనసేన కుమ్మక్కులో ఇది ఓ భాగమని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలే జనాల్లోకి బలంగా వెళ్లాలని టీడీపీ కోరుకుంటోంది. వాస్తవానికి విపక్షాలను ఒక్కతాటిపైకి తేవలసిన బాధ్యతను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎప్పుడో విస్మరించింది. ఇదే రాజకీయ వ్యూహం మున్ముందు టీడీపీ వ్యవహరిస్తే తద్వారా టీడీపీ అంతర్ధానమై ఆ స్థానంలో జనసేన వెలుగులు విరజిమ్మే అవకాశముంది. ఈ భయంతోనే నారా లోకేష్ ఎక్కడ అంటూ తెలుగు తమ్ముళ్ళు విలవల్లాడిపోతున్నారు.